ఎం న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం కైకోలు సెంటర్లో కృపా ఫైర్ వర్క్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కార్మికులు పల్లపాటి శేషరావు, డోకుగుర రాజు గాయపడ్డారు. వీరిద్దరూ కూడా సామలకోట గ్రామానికి చెందిన వారు. స్థానిక ఎమ్మార్వో సుభాష్ మాట్లాడుతూ వీరిద్దరికీ సీరియస్ గా ఉండడం వల్ల కాకినాడ జిజిహెచ్ తరలించామని తెలియజేశారు. కాకినాడ జిల్లా పెదపూడి మండలం పెదపూడి గ్రామంలో ఉన్నటువంటి కృపా ఫైర్ వర్క్స్ అనే కాంపౌండ్లో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు సడన్గా బ్లాస్టింగ్ జరిగింది. అందులో ఇద్దరు సీరియస్గా ఇంజురీ అవడం జరిగింది. డోకుపుర రాజు, పల్లపాటి శేషరావు అనే వాళ్ళిద్దరు కూడా సామర్పాట గ్రామానికి చెందినవారు. వారిద్దరు కూడా సీరియస్గా ఉండడం వల్ల పెదపూడి పిహెచ్సికి సీరియస్కి షిఫ్ట్ చేశాం. ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత వీరందరినీ కూడా కాకినాడ జిజిహెచ్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది ఏమిటనేది పోలీసు ఎంక్వైరీ చేస్తున్నారు. అది కేసు కూడా రిజిస్టర్ చేస్తున్నారు. పెదపూడి గ్రామంలో జోలపల్లి శ్రీనికి చెందిన లైసెన్స్డ్ ఫైర్ క్రాకర్స్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్లో ఈరోజు అగ్ని ప్రమాదం జరిగిందండి. ఈ అగ్ని ప్రమాదంలో శేషారావు అనే అతనికి కొంచెం గాయాలు ఎక్కువగా తగిలినాయి. రాజు అనే అతనికి కూడా గాయాలు తగిలినాయి. ఇద్దరిని కూడా ప్రథమ చికిత్స పెదపూడి సిఎస్సిలో చేయించిన తర్వాత పూర్తి చికిత్స నిమిత్తం జిజిహెచ్కి తరలించడం జరిగిందండి. దీని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళపైన చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. ప్రమాదం ఎలా జరిగింది? విచారణలో ఉందండి, విచారణ చేసి. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.